regulation of rates kochesarike manam we have very very categorically said this is a rate lu kuda manam enhance chesnam asalu ee enhanced chesina rate lanu manam gana ippudu gana ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కోవిడ్ ట్రీట్మెంట్కి ఇస్తా ఉన్న రేట్లతో కంపేర్ చేసి చూస్తే మనం ఎన్హాన్స్ చేసిన రేట్లు ఆర్ మోర్ దెన్ వాట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా వచ్చే రేటు సో దాట్ ఈస్ ద ఎన్హాన్స్డ్ రేట్స్ దట్ వీఆర్ గివింగ్ సో దాట్ ఈస్ క్వైట్ సాటిస్ఫాక్టరీ సో ఈ రేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం వీ నీడ్ టు మేక్ ష్యూర్ దాట్ these rates are adhered to ikkada etuvanti mosam kuda anyayam kuda jaragakoddu so ee private hospitals minda ee regulate chese karyakramam regulate chese vidhanam inga koncham streamline kavali aarogya mitras manam pedta unnam akkada cctv cameras manam pedta unnam but aarogya mitralu sariga pan chestha unnara cctv cameras akkada sariga pan chestha unnaya అవన్నీ కూడా బాగా పనిచేస్తా ఉంటే మనము రేడ్ చేయాల్సినంత అవసరం ఉన్న పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అన్నది ఖచ్చితంగా ప్రతి కలెక్టరు వుడ్ హ్యావ్ టు ప్రతి జాయింట్ కలెక్టర్ వుడ్ హ్యావ్ టు అప్లై హిస్ మైండ్ దట్ మీన్స్ మనం ప్రైమరీగా ఆరోగ్య మిత్రని ఎవరినైతే మనం అక్కడ పెట్టున్నామో వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది కొంచెం అసెస్ చేసుకోవాలి సీసీటీవీ కెమెరాస్ అక్కడ ఎలా ఉన్నాయి అనేది అసెస్ చేసుకోవాలి ఆ తర్వాత మనం రేట్స్ చేయించిన తర్వాత ఆ రేట్స్లో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ బియాండ్ వాట్ ఈస్ బీన్ పర్మిటెడ్ బై అస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ హ్యావ్ వీ టేకన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హ్యాస్ ది యాక్షన్ బీన్ టేకన్ విత్ ఇన్ 24 అవర్స్ దట్ ఈస్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ సో 24 అవర్స్ లోపల యాక్షన్ కనుక తీసుకోకపోతే నేరుగా నా దగ్గరికి రిపోర్ట్లు వచ్చేట్టుగా ఐ ఆస్క్డ్ ద విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్ టు గివ్ మీ అ రిపోర్ట్ అండ్ కలెక్టర్స్ ఎటువంటి పరిస్థితిలో కూడా అటువంటి తప్పిదాలు చేయొద్దండి అని చెప్పి కలెక్టర్లందరికీ కూడా చాలా సీరియస్గా ఐఎమ్ మేకింగ్ అ రిక్వెస్ట్ టు దెమ్ బికాస్ దిస్ ఇస్ అన్పార్డనబుల్ దిస్ ఆర్ పాండమిక్ టైమ్స్ దీస్ ఆర్ ద టైమ్స్ వెన్ ఎవ్రీ పోర్ పర్సన్కు ఎవ్రీ పేదవాడికి ప్రతి ఒక్కడు చేతనైన సహాయం చేసేదానికి ముందుకు రావాలి అటువంటి పరిస్థితుల్లో ఎవడైనా హాస్పిటల్ ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి చేస్తే మనము బాధ్యత గల ప్లేస్లో ఉండి మనం గనక ఎక్స్ప్లాయిటేషన్ మీద సరైన చర్యలు తీసుకోకపోతే అది తప్పు అవుతుంది సో వీ వుడ్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆరోగ్య మిత్రాస్ పనితీరుతో మనకు న్యూస్ ఇన్ఫర్మేషను పక్కాగా రావాలి అటువంటి తప్పిదాలు ఎవడైనా చేసే పరిస్థితి ఉంటే స్విఫ్ట్ యాక్షన్ ఉండాలి పెనాల్టీస్ ఉండాలి క్రిమినల్ కేసులు ఉండాలి రిపీటెడ్గా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా రావాలి ఫస్ట్ టైం ఓకే పెనాల్టీ వేస్తాం సెకండ్ టైం చేస్తే ఇట్ షుడ్ లీడ్ టు ఈవెన్ మోర్ సివియర్ యాక్షన్ ఇట్ షుడ్ లీడ్ టు క్రిమినల్ కేసెస్ తర్వాత 24 అవర్స్లోనే అటెండ్ 24 అవర్స్లోనే జరగాలి ఇటువంటివన్నీ ఖచ్చితంగా please make sure that these kind of details leki kachithanga poyettuga cheryalu teeskondu